ఈ మధ్య నటి అర్చనకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్గా మారిందండి. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఫైనల్ వరకు చేరుకున్న అర్చన షోకు ముందు పెద్దగా అవకాశాలు లేవు. అయితే ఆ తర్వాత షో తర్వాత కూడా పెద్దగా సినిమా అవకాశాలు అర్చనను పలకరించలేదు. అయితే తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం తన మేనేజర్లేనని ఆరోపిస్తుంది అర్చన అలియాస్ వేద. నా మేనేజర్ల వల్లే నేను ఇబ్బంది పడ్డా, నేను తీసుకునే పారితోషికం గురించి ఇతర హీరోయిన్లకు చెబుతుండేవారు, దీంతో అంతకన్నా తక్కువ పారితోషికానికి ఆయా నటీమణులు నాకు రావాల్సిన అవకాశాలను దక్కించుకునేవారు, నా ఫోన్ నెంబర్లో అవసరమైన వ్యక్తులకు నా మేనేజర్లు ఇచ్చేవారు కాదని నాకు తర్వాత తెలిసింది. ఆ తర్వాత నా మేనేజర్లను మందలించినా కూడా వారు దులిపేసుకున్నారు, పారితోషికం కన్నా స్క్రిప్ట్ బాగుంటే చేస్తానని నా మేనేజర్లకు నేను చెబుతుండేదానిని, మేనేజర్ల వల్లనే సినిమాల్లో అవకాశాలు రాకుండా నష్టపోయాను, అందుకే కొన్నేళ్లుగా నాకు మేనేజర్లు ఎవరూ లేరు, నేనే డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నాను అంది అర్చన. సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ తను ప్రపోజ్ చేయలేదని, వాస్తవం చెప్పాలంటే నాకెవరైనా నచ్చితే వాళ్లకు ఇంకా దూరంగా ఉంటాను అని, ఇండస్ట్రీకి చెందిన వాళ్లే నాకు ప్రపోజ్ చేశారు కానీ వాళ్ళ నిజాయితీ నిబద్ధత గురించి అనుమానం వచ్చింది, నేను ఒప్పుకోలేదు అని చెప్పుకొచ్చింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయండి. నేను అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింకు ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.